మా అమ్మాయి పార్టీకి వెళ్ళి రెండు రోజులుగా ఇంటికి రాలేదు సార్. పబ్బులకి వెళ్లే బాపత, వచ్చేస్తుంది రేవయ్యా. ఫుల్గా మందు తాగా ఎక్కడో పడుకుని ఉంటది, రేపు ఎల్లుండి వచ్చేస్తానే. ఓడిపోతానని తెలిసి ఆడితే తప్పు, గెలుస్తానని తెలిసి ఆడకపోవడం ఇంకా పెద్ద తప్పు. దేశంలో క్వార్టర్లు ఆఫ్లు అమ్మట్లేదా? అందరు ఫుల్లేనా? అరే బాబిగా మొక్కలు నాడండి అన్నారు. మొక్కలు నాటితే బొక్కలు దోశారు. మొక్కలు నాటితే ఎందుకు బొక్కలు దోస్తారు? నాకేం తెలుసు, అవి గంజాయి మొక్కలు. అనుష్కి ఎలా ఉంది? నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పిన చోటుకి నువ్వు అరగంటలో రాలేదనుకో, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో వాడు రొమాన్స్ చేయడం ఏంటి సార్? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు. స్పృహ, స్పృహలో ఉండే షటప్ అన్నావా? కొత్తగా ఏమైనా ఆలోచించు. లైక్ చేయండి. ఈ లైక్ కూడా ఒక నలుగురికి షేర్ చేయండి. ఆ నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేస్తారు.